అందరికీ నమస్తే చూడండి మామిడి చెట్టుకి కాయలు చాలా బాగా కాసినాయి పచ్చిగా బాగున్నాయి మరి ఈ ఈ కాయలు కరకరలాడుతూ ఉంటాయండి మనం తీసుకుంటే తింటే మరి మామిడి చెట్లలో మామిడి కాయల్లో చాలా రకాల కాయలు ఉన్నప్పటికీ ఈ కాయలు చూడండి వీటి చిత్తూరు మామిడి కాయలు అంటారు ఇవి సేంద్రియ వ్యవసాయం ద్వారా పండినండి ఇక్కడ ఏం మందులు అంటూ వేసేది ఏముండదు ఇది మామిడి తోట ఈ తోటలో రావటం జరిగింది అడవి పక్కన మరి ఈరోజు ఈ మామిడి కాయ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే సహజంగా మామిడి కాయ అంటే పచ్చడి పెట్టుకుంటారు అని అంతవరకే అనుకుంటారండి కానీ దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా యొక్క వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను అయితే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి చూడండి ఇప్పుడు ఈ మామిడికాయలు మనం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే ఆ మామిడికాయను మనం తీసుకోవటం ద్వారా చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అంటే చిగుళ్ళు నుంచి రక్తం కారడం చిగుళ్ళ వాపు అలాగే చిగుళ్ళ నొప్పులు ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయండి మరి ఎలా మనం దీన్ని తీసుకోవాలంటే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక మామిడికాయని తీసుకోవాలి అంటే ఈ మామిడికాయను కోసుకొని లోపల జీడి అది తినకూడదు మీ అందరికి తెలిసిందే మరి ఆ విధంగా మనం చేసుకో తినాలన్నమాట జీడి తీసేసి కాయని తీసుకోవాలి అది తీసుకుంటే చెగులు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి మరి ఈ మామిడి కాయని మనం పరగడుపుని తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సంబంధించి ఏదైతే కడుపులో మంట ఉంటుందో అంటే గ్యాస్ట్రిక్ వల్ల ఏమవుతుందంటే కడుపులో నొప్పి అలాగే కడుపులో మంట అలాగే తేపులు ఉబ్బరం ఇలా వస్తు ఇలా ఉంటుందన్నమాట గ్యాస్టిక్ అనేది మరి కడుపులో మంట సమస్యతో ఇది ఒక గ్యాస్టిక్లో ఇది ఒక భాగం అనమాట మరి ఈ మంట సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక కాయ తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల గ్యాస్టిక్ సమస్యలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మరి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వాళ్ళు దీని ఒక కాయగా తీసుకోవచ్చు ఇంకా ఈ కాయని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవటం ద్వారా ఆ మానసిక సమస్యలు మానసిక ఒత్తిడి ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఒత్తిడిగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే ఈ మామిడికాయను తీసుకోవటం ద్వారా ఆ సమస్య ఏదైతే ఉందో ఇది క్లియర్ అవుతుంది ఇంకా వ్యాధి నిరోధక శక్తి ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరగాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక మామిడికాయనైతే తీసుకోవాలి మరి ప్రతిరోజు ఉదయాన్నే ఒక మామిడికాయని తీసుకుంటూ ఉన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఇది మనకి మామిడికాయని ప్రతిరోజు ఉదయాన్నే ఒకటి తీసుకోవడం ద్వారా మనం ఏంటంటే ఆ రోజంతా మనసు చాలా ఉల్లాసంగా ఉంటుందండి కావాలంటే ఒకసారి మీరు తిని ప్రయత్నం చేయండి మరి ఏంటో మామిడికాయ చూపించి ఇన్ని మాటలు చెప్తున్నామని అనుకోవద్దు మీరు ఒకసారి ఈ కాయని తింటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే పచ్చి మామిడికాయ పచ్చి మామిడికాయ తీసుకొని ఒక అరగంట తర్వాత ఏదైనా తీసుకోవాలి అరగంట లోపు ముందు ఏం తినకూడదు ఉదయాన్నే బ్రష్ చేసి ఒక పచ్చి మామిడి కానీ మీరు తినగలిగే అంత కాయం తీసుకొని దీన్ని తిని నీళ్లు తాగి తర్వాత అరగంట దాకా ఏం తినకుండా తాకుండా మీరు తర్వాత ఆ రోజు చూడండి మీ బాడీలో ఎన్ని మార్పులు అయితే వస్తాయి మరి ఈ సీజన్లో ఈ కాయని తీసుకోవడం ద్వారా చిగుళ్ళు సమస్యలు పోతాయి అలాగే గ్యాస్ట్రిక్ మంట సమస్య పోతుంది అలాగే మానసిక ఉల్లాసం అయితే ఆ రోజు అంతా కూడా మీకు ఉంటుంది అలాగే చర్మ రోగాలు కూడా చర్మం కూడా మంచి రంగు మారుతుందండి ప్రతిరోజు ఉదయాన్నే ఈ సీజన్లో కాయ తీసుకోవడం ద్వారా పచ్చికాయనే తీసుకోవాలి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే